చంద్రబాబు నాయుడిని కారణాలు లేకుండా 50 రోజులుగా జైల్లో ఉంచారు. చంద్రబాబు నాయుడిని చంపేస్తామని వాళ్ళ ఎంపీ గోరంట్ల మాధవ్ అంటున్నారు. చంద్రబాబుని టీడీపీ నేతలను ఎగతాళి చేసి మాట్లాడుతారు. ఆ పార్టీకి చెందిన మహిళా మంత్రి కూడా మా అమ్మను జైలుకు పంపిస్తామని అంటున్నారు. 56 రోజులుగా ఒక ఆధారాన్ని అయినా బయట పెట్టగలిగారా? స్కూల్ డెవలప్మెంట్ సెంటర్లోని కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఒక సెంటర్ కూడా ఆగిపోలేదు. నారా లోకేష్ కామెంట్స్. మెరిట్ మీద పోరాడాలని నిర్ణయించుకున్నాము. ఇష్యూని పోరాడుతున్న దాన్ని ఎలా సందేహం లేదు. కావాలని చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా ఈ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. వ్యవస్థని మేనేజ్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారు. దానికి అనేక ఉదాహరణలు కూడా ఇచ్చాను. డాక్టర్లు ఒకటి చెప్తారు, పోలీసులు ఒకటి చేస్తారు, జైలు అధికారులు కూడా పెద్ద స్వేచ్ఛ ఉన్నట్టు నాకు కనపడలేదు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం 10 సార్లు ఆయన ఫోన్ వచ్చి ఉంటుంది రాహుల్ గారికి. ఎవరి దగ్గరికి వచ్చినా ఆయన సమాధానం చెప్పాలి. కానీ కనీసం 10 సార్లు ఫోన్లు వచ్చి ఉంటుంది, నేను గమనిస్తున్నాను మొత్తం. సో అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు, డాక్టర్లు కూడా మేనేజ్ చేస్తున్నారు. అందుకే మేము చెప్తాం, మేము ఈ ప్రభుత్వం పర్యవేక్షణలో ఎలాంటి పరీక్షలు తీసుకోండి సిద్ధంగా లేదు, వైద్య పరీక్షలకు సిద్ధంగా లేదు. మాకు ఈ ప్రభుత్వం పైన ఎలాంటి నమ్మకం లేదు. ఎందుకంటే సొంత బాబాయ్నే లేపేసినోడు, సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేసినోడు, ఇంకా వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నాడు వ్యక్తి జగన్. ఇంకా అలాంటి వ్యక్తి దేనికన్నా దిగజారుతుంది. అందుకే ఈ వ్యవస్థ పైన మాకు ఎలాంటి నమ్మకం లేదు. మా తల్లి ప్రజల్లోకి వెళ్ళింది, నిజం గెలవాలని చెప్పింది. 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 34 టీఎస్డిఐ ఉన్నాయా? అది నిజం. 2,13,000 మందికి ట్రైనింగ్ జరిగిందా? నిజం. 85,000 మందికి ఉద్యోగాలు వచ్చిందా? అది నిజం. ఫైబర్ గ్రిడ్ ద్వారా 10 లక్షల కనెక్షన్ ఇచ్చామా? అది నిజం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 100 కోట్లు టర్న్ ఓవర్ చేసే ఫైబర్ గ్రిడ్ తయారు చేసిన తెలుగుదేశం పార్టీ, అది నిజం. ఆధారాలతో సహా నేను బయట పెట్టేదనుకున్నా. నేను ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నా, దమ్మ ధైర్యం అనుకుంటే ఎక్కడ అవినీతి జరిగిందో కనీసం ఒక్క కాగితాన్ని చూపించండి. ఈడీ ఎంక్వైరీ జరిగింది బాబు గారి నెలల. మా ఐటీ రిటర్న్స్ గత 4 సంవత్సరాలు ఒక్కసారి కూడా స్క్రూటినీ జరగల. ఎందుకంటే మేము తప్పు చేయలా, నీతి నిజాయితీగా మేము భక్తులు. దోచేస్తున్న పాపాల పెద్దరెడ్డి రోడ్ల పైన తిరుగుతాడు. ఇంకా వ్యవస్థలు మేనేజ్ చేయబోతాం, కాకపోతే ఇంకేంటి బ్రదర్? వ్యవస్థల మేనేజ్మెంట్ గురించి ఒక ఉదాహరణ ఇస్తా. డాక్టర్ గారు ఒక ఆప్టమాలజిస్ట్ గారు, కంటి డాక్టర్, కంటి డాక్టర్ గారు వచ్చి ఆయనకు ఆపరేషన్ చేయాలి. కాంట్రాక్ట్ జరిగింది బాబు గారు గతంలో జరిగింది. సో రెండోది ఒక నెలలో చేయాలని స్పష్టంగా ఉంటుంది. అది ఒక డాక్టర్ గారు రాస్తారు. అదే ఆప్టమాలజిస్ట్ దగ్గరికి పోలీసులను పంపించి మళ్ళీ రిపోర్ట్ని తారుమారు చేయమని అంటారు. 2 రిపోర్ట్లు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఆపరేషన్ చేయమని అదే ఆప్టమాలజిస్ట్ గారు ఆపరేషన్ చేయమని ఒక రిపోర్ట్ ఉంది. అది ఫస్ట్ రిపోర్ట్. సెకండ్ రిపోర్ట్ తొందర ఏం లేదని ఉంది. ఇది వ్యవస్థల మేనేజ్మెంట్ కాకపోతే ఏంటి బ్రదర్? మాకు ఈ ప్రభుత్వ గారికి ప్రశ్న వేస్తున్నాను, హోంమంత్రి గారికి ప్రశ్న వేస్తున్నా. బాబు గారు లోపలికి వెళ్ళే విషయం బయటికి ఎట్లా వచ్చిందో చెప్పమానండి. ఏ కెమెరా ద్వారా వచ్చిందో చెప్పమానండి. ఎవడికి ఇచ్చాడే? ప్రజల్లో పెట్టమని సీల్ గారు ఎవడు కావాలి? సజ్జలకి ఇచ్చుకుంటాడు, ఇచ్చుకోమని బ్యాలెన్స్ బ్రోకర్కి ఇచ్చుకోపో, ప్రజల్లో పెట్టు ముందర. ఎట్లెళ్ళింది బాబు గారు విజయ్ బయటకు వచ్చి వచ్చినాయి, దానికి సమాధానం చెప్పానండి. అరే అడుగుతున్నా, ఆప్తమాలు ఎన్ని ఆధారాలు కావాలి? ఇప్పటికి 10 ఇచ్చా, వ్యవస్థలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో తెలుగు తెలంగాణకు సంబంధించి